స్త్రీ ప్రసూతి వైద్యంలో అగ్రగామిగా గుర్తింపు పొందిన కాకినాడ రమ్య హాస్పిటల్ ఇప్పుడు చిన్న పిల్లలు నియోనేటల్ వైద్య సేవలను ప్రారంభించింది. ప్రముఖ చిన్న పిల్లలు నవజాత శిశువుల వైద్య నిపుణురాలు డాక్టర్ సౌందర్య పర్యవేక్షణలో పూర్తి స్థాయి చిన్న పిల్లల వైద్యం ఇప్పుడు రమ్య హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా రమ్య హాస్పిటల్ చిన్న పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ సౌందర్య మాట్లాడుతూ ప్రసూతి స్త్రీల వైద్యంలో అగ్రగామిగా ఉన్న రమ్య హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో నవజాత శిశువులకు నియోనేటల్ ఐసియు ద్వారా పూర్తి స్థాయి వైద్యం అందించడంతో పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఓపీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రమ్య హాస్పిటల్ గురించి తెలుసు మనకి, ఎన్నో ఇయర్స్గా గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిషన్ డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం బికాస్ గైనకాలజీ అండ్ పీడియాట్రిక్స్ ఇంటర్లింక్డ్ కాబట్టి సార్ అండ్ మేడం నేను స్టార్టెడ్ ఈవెన్ ప్లాన్ ఆఫ్ ఎక్స్టెండింగ్ పీడియాట్రిక్స్ సర్వీసెస్ యాజ్ వెల్. సో హీ హాస్ స్టార్టెడ్ ఎన్ఐసియు అండ్ పీడియాట్రిక్ ఐసియు కూడా స్టార్ట్ చేశాము. ఎన్ఐసియు అన్ని వసతులతో ఎన్ఐసియు స్టార్ట్ చేయబడింది. అదే రీతిగా పీడియాట్రిక్ ఐసియు కూడా వీఆర్ స్టార్టింగ్ అండ్ ఓపీ క్లినిక్ కూడా ఉంటుంది. మార్నింగ్ 9 to 1 o'clock అండ్ దెన్ ఈవినింగ్ 5 to 8 అండ్ ఎమర్జెన్సీ వీ సీ ఆల్ ది టైమ్ అండ్ వీ హ్యావ్ డాక్టర్స్ అవైలబుల్ రౌండ్ ద క్లాక్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ ఈవెన్ ఫర్ పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ.